ఎన్ కట్ రోజులు కాదు బీజేపీ అద్భుతమైన వ్యూహ రచన చేస్తుంది మనం చూసిన ఒక 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 దగుల్ బాజ్ అనుకుంటా అతను వేరే అతనికి గూగుల్ పే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు పోలీసులు పట్టుకుంటే ఫోన్ ఇసిరేస్తే వాడు క్యాచ్ పట్టుకోవడం వాడు అక్కడి నుంచి పారిపోవడం వీడు పోయి కింద వాడిని బొర్రడం అంటే బీజేపీ గెలుపు కోసం రఘునందన్ రావు అన్నట్టుగా పెళ్ళానికి మొగడు మొగడికి పెళ్ళాన్ని విడదీసే వాళ్ళు ఓట్లు వేయించుకునే దుర్మార్గమైనటువంటి క్రీడలో బీజేపీ వాళ్ళు కరుడుగట్టినటువంటి తీవ్రవాదులు అని చెప్పొచ్చు అలాంటి తీవ్రవాదులను ఎదుర్కొనే శక్తి ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి అయితే నాకు అనిపించలేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న లీడర్లందరినీ చూసిన మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని కార్పొరేషన్ చైర్మన్ని ఎమ్మెల్సీల్ని కానీ నిజంగా టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని ఊర్లలో ఉన్న కార్యకర్తకు ఉన్నంత కమిట్మెంట్ ఈ ఎమ్మెల్యేలకు కనిపించలే సో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు కార్ఖానలు పొలిటికల్ క్లాసెస్ చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆత్మ నమ్ముకున్న ఈటల రాజేంద్రనే కానీ బ్రోకర్ల కమిటీ చైర్మన్ ఏమో ఇప్పుడు ఆస్తుల కోసం కాంట్రాక్ట్ల కోసం పోయిన రాజగోపాల్ రెడ్డే కానీ ఎవరైనా ప్రజాక్షేత్రంలో ఉంటేనే ఓట్లు పడతాయి ముఖ్యంగా తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారు తెలంగాణకి ఏది మంచిదో అది చేయగలిగితే తెలంగాణ బిడ్డలు అవుతారు విజయమో వీరస్వర్గమో కథన రంగంలోనే అని నిజంగా విజయమో వీరస్వర్గమో ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకి అవేర్నెస్ చేయగలిగితే ప్రజలే యుద్ధం చేస్తారు మనం ఇక్కడ ఉండి ఎన్ని చెప్పినా లాభం లేదనే మునుగోడు ప్రజలు చైతన్యవంతులని మరోసారి వాళ్ళు ఓటు ద్వారా నిరూపించారు